జగిత్యాల జిల్లా కొడింబ్యాల మండలంలో సంద్రాలపల్లి ప్రాథమిక పాఠశాలకు నాచుపల్లి బృందావనం ఫ్యామిలీ రిసార్ట్ అధినేత మర్రిపల్లి కొండలరావు 14,000 రూపాయలు విలువ చేసే గేట్ చేయించి శుక్రవారం పాఠశాలలో అందించారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ విద్యార్థులకు నిలయమైన పాఠశాలకు గేట్ను నేను అందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని, గ్రామస్తులంతా కలిసి పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు గేట్ కావాలని కొండలరావుని అడిగ్గా వెంటనే స్పందించి గేట్ అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కొండలరావుని ఉప సర్పంచ్ పెంకాసు లక్ష్మి, ప్రధాన ఉపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెంకాసుల మల్లయ్య, బసనవేని అంజయ్య, పంచాల రాజు, వేములవాడ రాజు, పెంకాసు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమేర మండలంలో కొండలరావు అంటే తెలియని వాళ్ళు లేరు. చాలా మంచి విద్యావేత్త, సామాజికవేత్త. వారు మంచి కార్యక్రమం చేస్తుంటారు. బృందావనంలో ముగ్గుల పోటీ కూడా నిర్వహించారు. అంతేకాకుండా వీరు మొన్ననే వెంకటేశ్వర ఆలయానికి 1,00,000 రూపాయల విలువైనటువంటి సిమెంట్ బస్తాలు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. ఒక గుడికి ఇవ్వడం అంటే గుడి బడి రెండు దేవునితో సమానము. గుడికి 1,00,000 రూపాయలు ఇచ్చారు, బడికి గేట్ ఇచ్చారు. వారికి ఇళ్ళవేళ మా విద్యార్థులు, మీ మా గ్రామస్తులు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. ధన్యవాదాలు సార్. ఈ విధంగా మాకు చేసినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. మంచి కార్యక్రమం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రేరేపిస్తాం, మనం ప్రోత్సహిస్తాం సార్. అందులో నేను ఒక వాడిని కాబట్టి ధన్యవాదాలు సార్. మా పాఠశాలకు వచ్చి ఈ సమయం కేటాయించినందుకు. ఓకే సార్. సంద్రాలపల్లి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ రాజిరెడ్డి గారు వచ్చి స్కూల్కి సంబంధించిన మరి ఒక చిన్న గేటుని ప్రదానం చేయమని చెప్పి అడగడగానే ఎంతో మంది విద్యార్థులకి నిలయమైనటువంటి పాఠశాలకి ఏదో చేయాలని ఆశతో ఆలోచనతో ఒక నాకు తోచిన విధంగా మరి అలాగే గ్రామస్తులు పరిసర ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలపై ప్రోత్సాహపరుస్తూ విద్యని అభివృద్ధిలోకి తీసుకోవాల్సి